ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. మంత్రి సిదే అప్పలరాజుకు ఐటీ పరిశ్రమలు స్కిల్ డెవలప్మెంట్ శాఖలు, మంత్రి ఆదిమూలపు సురేష్కు లా అండ్ జస్టిస్ శాఖ, మంత్రి కొరసాల కన్నబాబుకు జీఏడీ శాఖ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన ఈ అదనపు బాధ్యతలను శ్రద్ధతో మరింత బాధ్యతతో పనిచేస్తానని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కష్టపడి పనిచేస్తానని తెలియజేశారు. మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుకి అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన అభిమానులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ మంత్రి వారికి ఈ రకంగా అదనపు బాధ్యతలు అప్పచెప్పడం అన్నదంటే ఒక సమర్థతకి, ఒక యువకునికే కాకుండా మంచి పరిపాలనా దక్షుడికి బాధ్యతలు ఇచ్చినట్టు అయిందని, మరి నియోజకవర్గం అభివృద్ధికి అతను చేస్తున్న కృషి, ఈ మున్సిపాలిటీలో కూడా అభివృద్ధికి అతను చేస్తున్న కృషికి, మరి ప్రత్యేకంగా పరిశ్రమలకు సంబంధించిన అదనపు బాధ్యతలు అసెంబ్లీలో అతనికి ఇవ్వడం మంచి శుభ సూచకం. ఒక ప్రక్క నియోజకవర్గంలో పరిశ్రమకు సంబంధించి ఓ భావనపాడు పోర్టుకు సంబంధించిన కానీ, పలాస మున్సిపాలిటీలో ఇండస్ట్రీ మరొక కొత్త ఇండస్ట్రీకి సంబంధించిన ఏర్పాట్లకు ప్లేసులకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవడానికి మెరుగులు దిద్దడానికి దోహదపడుతుందని, రాష్ట్రంలో చురుకైన మంత్రిగా మరి అసెంబ్లీలో కూడా తనదైన శైలిలో వాగ్దాటితో ప్రతిపక్షాలకు సరైన సమాధానాలు చెప్పడానికి, మరి తన వాగ్దాటితో రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సాధించే ప్రత్యేకతను తెచ్చుకున్న అప్పలరాజు గారికి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కానుకగా ఇచ్చినట్టు మేమందరం భావిస్తున్నాం. ఈ తెల్లవారే మేమందరం కూడా నియోజకవర్గ స్థాయిలో అన్ని కేడర్లో ఉన్న వారందరూ కూడా అతనికి అభినందించడానికి మరి పుష్పగుచ్చాలు అలాగే సాలువులు అలాగే దండలు వేసి అభినందనలు తెలియజేసి వచ్చాం. అందరము మున్సిపల్ కౌన్సిలర్స్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మూడు మండలాలకు సంబంధించిన ఎంపీటీపీలు, జడ్పీటీసీలు, అలాగే మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్లు, అలాగే కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు ఇక్కడ హనుమంత్ వెంకటరావు గారు, మేమందరం కూడా అతనికి తెల్లవారే ఇది చూసి మరి మాకు తెలిసిన వెంటనే మేము ఉబ్బి తబ్బిపై మా మంత్రి గారు ఇంతటి సమర్థతలు, సమర్థవంతమైన నాయకులు, ముఖ్యమంత్రి దగ్గర మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు, ఒరిజినల్గా స్వతహాగా అతను సమర్థత ఉన్న మంత్రి, పరిశ్రమల శాఖకు సరిపోయిన వ్యక్తి, అలాగే ఐటీ శాఖకు కూడా సమాధానాలకి అసెంబ్లీలో ధీటుగా ప్రతిపక్షాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వడానికి కావాల్సిన సమర్థత డాక్టర్ అప్పలరాజు గారిలో ఒరిజినల్గా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. ఈ రాష్ట్రంపై అతని సేవలు అవసరమని గుర్తించారు. మున్ముందు కూడా ఇలాంటి ఉన్నతమైన పదవులు అతను అధిరోహించాలని, అతను అసెంబ్లీలో రాష్ట్రంలో ఒక గౌరవప్రదంలో ఉండి పలాస నియోజకవర్గాన్ని, పలాస కాశీపూర్ పురపాలక సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మేమైతే కోరుకుంటున్నాం.